వనరులను సైతం దోచుకుని తిందని ఏపీ సాంఘిక సంక్షేమ మంత్రి బాల వీరాంజనేయస్వామి విమర్శించారు. ప్రకాశం చితుకుపాడులోని ఇసుక రీచ్లను ప్రారంభించారు మంత్రి. ఉచిత ఇసుక విధానం వల్ల సామాన్య ప్రజలకు ఇసుక అందుబాటులోకి వచ్చిందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు కూడా ఉచిత ఇసుక వల్ల ఉపాధి పొందుతారన్నారు. సహజ వనరులైన ఇసుక కూడా అందలేని పనిచేశారు. ట్రాక్టర్ ఇసుక 5000 రూపాయలు కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. ఎన్నికల ముందు మేము చెప్పాము ఉచిత ఇసుక విషాదాన్ని తీసుకొస్తామని చెప్పాం. మా ప్రభుత్వం ఏర్పడిన 4 రోజులు కూడా కాలేదు. మొదటిది ఎన్టీఆర్ భరోసా 4000 రూపాయలు పెన్షన్ పెంచిచ్చాం. రెండవది ఉచిత ఇసుక విధానాన్ని ఇవాళ మేము ప్రారంభిస్తున్నాం. ఎన్నడూ లేని విధంగా మా నియోజకవర్గంలో 2 ఇసుక డంపులు ఉన్నాయి. వాటిని మొదటగా సేవరేజీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కలుపుకొని 247 రూపాయలకి టన్ను కింద విక్రయించేస్తా ఉన్నాం. ఒక వ్యక్తికి 20 టన్నులకు మించి రోజుకి ఇవ్వడం లేదు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పగటిపూట మాత్రమే ఇసుకను సరఫరా చేయబోతున్నాం. నదుల పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు కావాలంటే బండ్ల మీద ఉచితంగా ఇసుక తీసుకొచ్చుకోవచ్చు. ఈరోజు ట్రాక్టర్ ఇసుక మేము 1100 నుంచి 1200 రూపాయలకి ఇసుకకు రేటు లేకుండా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సేవరేజ్ మాత్రమే వసూలు చేసేస్తున్నాం. ఇది చాలా సంతోషకర విషయం. భవన నిర్మాణం మీద ఆధారపడిన కార్మికులు, బేల్దారులు కావచ్చు, పెయింటర్స్ కావచ్చు, మిగిలినటువంటి ఎలక్ట్రీషియన్, చాలామంది ఉద్యోగస్తులు, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. 14కి 19 మధ్యలో ఉన్నటువంటి ఉచిత ఇసుక విధానం తిరిగి తెలుగుదేశం జనసేన బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.